స్వతంత్ర భారతదేశం యొక్క దక్షిణ చివర సుచింద్రం నుండి పడమటి ఈకలు ఎత్తబడినప్పుడు వధో దగ్గరకు వచ్చే సమయానికి అది నేలగా ఉంటుంది దేశానికి మూడు వైపులా ఏర్పాటు చేసిన మూడు మహో సముద్రాలను కలిపే గొప్ప ప్రదేశమే ఇది హిందూ మహాసముద్రం రెండు మహాసముద్రాలను వేరు చేసే ముందు భాగంలోకి చొచ్చుకుపోతుంది ఇది ప్రపంచంలో మరెక్కడుంటుందో తెలియదు కానీ ఇక్కడ శాశ్వతమైన నిజం ఉంది సాయంత్రం పౌర్ణమి రోజున అస్తమించే సూర్యుణ్ణి అలాగే ఉదయించే చంద్రుణ్ణి మీరు పక్కపక్కనే చూసే గొప్ప దృశ్యం మూడు మహాసముద్రాల అలలతో కలిసి ఆకాశంలో సంధ్యాకాంతులు ప్రతిబింబించే తీరు చూస్తే సరిపోదు కదా జన్మ సఫలం గుండెల్లో చిరకాల గూడు కట్టుకున్న ఆనందాన్ని అందించలేదా ఈ మహత్తర దృశ్యాన్ని కళ్లార చూసేందుకు ఎన్నో దేశాల నుంచి ఎంతో దూరం నుంచి వస్తూ ఉన్నారు పురాతన కాలం నుండి ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ప్రశంసించబడింది అలాగే ప్రదర్శించబడుతుంది కూడా కన్యాకుమారి ఆలయం సముద్ర తీరంలో భారతదేశం యొక్క పవిత్ర స్థలం ఇది ప్రత్యేక ఆదిపరాశక్తి అవతారమైన అమ్మవారి పాదాలకు మూడు సముద్రాలు మునిగిపోయి పూజలు చేస్తున్నట్లు కనిపిస్తుంది పన్నెండేళ్ల బాలిక వేషధారణలో దుర్మార్గులకు రక్షకునిగా భక్తులకు మాతృమూర్తిగా ఈ అవతారం వెనుక బాణాసుర వృత్తం పురాణగా చెప్పబడుతోంది వీరాభిమానిగా వెలుగొందిన దుష్యంతుడిని సంహరించడానికే తల్లి పార్వతీదేవి ఈ అవతారమెత్తి స్వదేశీ యువరాణిగా అవతరించి యుక్త వయసు రాగానే తన అవతార విశేషాలను తెలుసుకొని రాయబారాన్ని రమ్మని పంపింది ఆమెను గమనించండి అందుకు స్థానేశ్వరుడు అంగీకరించాడు కారణం అయిన పార్వతి తల్లి అయితే ఈ అవతారంలో దుష్ట రాక్షసు ఎదుర్కోలేమని ముహూర్తం నిర్ణయించారు కాబట్టి ఈ పెళ్లిని ఎలాగైనా తప్పించాలి ముహూర్తం సమయానికి శివుడు యోగ సమాధిలోకి ప్రవేశిస్తాడని నారదుడు పేర్కొన్నాడు యుక్తి ఫలించింది ఇంతలో అగ్నిమాపకుడు కన్య అందం గురించి విన్నాడు తనకు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు ప్యాలెస్ గేటులోకి ప్రవేశించిన తర్వాత అతను కవ్వింపు ప్రారంభించాడు ఎవరూ దగ్గరికి వెళ్ళలేదు ఆ సమయంలో పదహారేళ్ల యువరాణి బయటకొచ్చి బాణాసంచా కాల్చి చంపేసింది క్షణం గడిచిపోయింది యోగనిష్టలో శివుడు అలా అయ్యాడు కన్య కన్యగానే మిగిలిపోతుంది శివుడు మరియు స్థానేశ్వరుని రాక కోసం ఇంకా వేచి ఉన్నారు ఆలయం అంత పెద్దది కానప్పటికీ విగ్రహం మరింత అందంగా మారింది తల్లికి అనేక రత్నాలు వజ్రాలు పొదిగిన ఆభరణాలు ఉంటాయి వారు ఎంతో ప్రకాశవంతమైన ముత్యాన్ని కలిగి ఉన్నారు పండుగ సమయాల్లో మాత్రమే ఇవి అలంకరించబడతాయి మిగిలిన రోజుల్లో నావికులను సురక్షితంగా తీసుకెళ్లి దాచిపెడతారు అసలు దేవాలయం అతి పురాతనమైనది పురాతన శిథిలాలు ఇక్కడ పునర్నిర్మించబడ్డాయి